बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत एपी ग्राम मरियु वार्ड वालंटीर्स एवरैते 35 संवत्सराल दाटिनटुवंटि वारुन्नारो वारंदर्नि कूडा प्रभुत्वं तोलगिस्तोंदि अंटू ओक दुष्प्रचारं सोशल मीडिया द्वारा जरुगुतोंदि अंटू दीन्नि खंडिंचडं जरिगिंदि कमिश्नर गारु अलागे ग्राम मरियु वार्ड सचिवालयाल्लो उन्नटुवंटि वालंटीर् उद्योगालनु एप्पटिकप्पुडु भर्ती चेयडानिकि ताजा नोटिफिकेशन्स नु विडुदल चेयडं जरुगुतुंदनि दानिकि संबंधिंचिन समाचारं GSWS वालंटीर् apcfss.in అనే వెబ్‌సైట్ లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని తెలియజేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎప్పటికప్పుడు వాలంటీర్ పోస్టుల భర్తీ ప్రతి నెల 1 నుంచి 16 తేదీల మధ్య భర్తీ ప్రక్రియ గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7120 ఖాళీలు మొత్తం వాలంటీర్ల సంఖ్య 2.60 లక్షలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డ్ వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు గ్రామ వార్డ్ సచివాలయ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటారు राष्ट्र व्याप्त मोत्तम 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ప్రస్తుతం 7120 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో 5154 గ్రామ వాలంటీర్ పోస్టులు 1966 వార్డ్ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. మరి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా 1 నుంచి 16వ తేదీల్లో భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది అని ఇక్కడ వివరించడం మనం గమనించవచ్చు. దాంతో పాటు తప్పుడు ప్రచారం నమ్మవద్దు. 35 నిండిన వాలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందన్న కొన్ని పత్రికలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అలాంటి వాటిని ఎవరు నమ్మవద్దని కమిషనర్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగించడానికి చేపట్టిన చర్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మిగిలిన వారెవర్ని కూడా తొలగించడం లేదని స్పష్టం చేశారు. మరి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరైతే వాలంటీర్లు 35 నిండినటువంటి వారు ఉన్నారో వారందరిని కూడా ప్రభుత్వం తొలగించడానికి ఆదేశాలు జారీ చేసింది అని ఒక తప్పుడు సమాచారం అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి దీన్ని ఖండిస్తూ కమిషనర్ గారు తాజాగా వివరణ ఇవ్వడం మనం గమనించవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే 35 సంవత్సరాలు దాటినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఏ భయం మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కమిషనర్ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి వాలంటీర్ ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు GSWSvolunteer.apcfss.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్లి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.